హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, నన్ను చాలా రోజులుగా దగ్గర ఒక 10 to 15 డేస్ నుంచి అయితే చాలామంది ఇన్స్టాగ్రామ్ ఒక నిన్న ఓపెన్ చేసి చూస్తే మాత్రం దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ అయితే నా 30,000 బడ్జెట్లో ల్యాప్టాప్ చెప్పనా అని అయితే చాలామంది అయితే అడిగారు. సో రీసెంట్గా నేను ఎప్పుడో ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే వీడియోస్ అయితే చేశాను ల్యాప్టాప్ మీద. ఆ తర్వాత వీడియోస్ అయితే ఏం చేయలేదు. బట్ ఈరోజు అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఆన్సర్ ఇచ్చేదానికన్నా ఒక వీడియో చేస్తే చాలామందికి ఉపయోగపడుద్దు అనేది అయితే నా ఒపీనియన్ అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం 30,000 బడ్జెట్లో ఏవి బెటర్ ల్యాప్టాప్స్ అనే దాని గురించి అయితే మాట్లాడతాను. సో నేనైతే ఒక 3 అయితే పిక్ చేశాను. ఆ 3 కూడా అకార్డింగ్ టు దేర్ బడ్జెట్స్ అనమాట. మీకు 25,000 నుంచి 30,000 వరకు అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ ల్యాప్టాప్ కనుక మనం చూసినట్లయితే మీ బడ్జెట్ ఒకవేళ 25,000 రూపాయలు అయితే మాత్రం మీకు ఇది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తాను మీకు. సో ఇది వచ్చేసి ఎవిటా బ్రాండ్ నుంచి అనమాట. సో ఎవిటా బ్రాండ్ అనేది చాలామంది అయితే నమ్మరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా నమ్మలేదు. కాకపోతే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తుంది. కొత్త బ్రాండ్ ఇది. సో యాజ్ ఆఫ్ నో, సో ఈ బ్రాండ్ సర్వీస్ గురించి ఎవ్రీథింగ్ మీకు వీడియో ఎండ్లో అయితే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క స్పెసిఫికేషన్స్, ఈ బడ్జెట్కి ఇది బెటర్ కాదని అయితే మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి ఎవిటా పూరా సిరీస్ అనమాట. సో మీకు మోడల్ నెంబర్ అనేది కింద డిస్ప్లే చేస్తాను, అలానే లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఒకసారి మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి AMD రైజన్ 3 ప్రాసెసర్తో వస్తుంది. 3200U సిరీస్ అనమాట. సో ఈ బడ్జెట్లో ఈ ప్రాసెసర్ అనేది బెస్ట్ అని చెప్పాలి. సో బేసిక్గా మనకి ప్రాసెసర్ అనేది అన్ని బ్రాండ్స్లో మనం చూసుకున్నట్లయితే ఏ బ్రాండ్స్ అయినా, హెచ్పీ కానీ, డెల్ కానీ, ఏ ల్యాప్టాప్స్ అయినా సరే, ఏ బ్రాండ్ అయినా సరే మనకి 30,000 బడ్జెట్లో వస్తుంది. బట్ వీళ్ళు ఇక్కడ 25,000కి మనకి ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. గ్రాఫిక్స్ చూసినట్లయితే మనకి Vega 3 గ్రాఫిక్స్తో వస్తుంది. అండ్ ర్యామ్ చూసినట్లయితే మనకి 4GB ర్యామ్తో వస్తుంది. ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి స్టోరేజ్ టైప్ వచ్చేసి SSD అయితే ప్రొవైడ్ చేశారనమాట. 256GB మనకి SSD స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఈ బడ్జెట్లో మనకి SSD అనేది కళ వేరే ల్యాప్టాప్స్లో కనుక మనం చూసినట్లయితే వేరే బ్రాండ్స్లో, బట్ వీళ్ళైతే ఇక్కడ SSD అయితే తీసుకొచ్చారు. బేసిక్గా మనకి తెలిసింది SSD అనేది HDDతో కంపేర్ చేస్తే, అంటే హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే మీకు ఈజీగా 4 to 5 times అనేది కొంచెం ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బూటప్ టైం కానీ ఎవ్రీథింగ్ చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఇక్కడ మీకు SSD తోటి వస్తుంది ఇక్కడ. అండ్ ఈ డిస్ప్లే కనుక మనం చూసినట్లయితే 14-inch Full HD డిస్ప్లేతో వస్తుంది. సో ఈ బడ్జెట్లో కానీ 30,000 అండర్లో కానీ మీకు Full HD డిస్ప్లేతో అయితే ఏ ప్రీమియం బ్రాండ్స్ కానీ ఏ బ్రాండ్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేయదు. 14-inch అయినా సరే మీకు Full HD డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ దీని యొక్క వెయిట్ మనం చూసినట్లయితే 1.34 kgs అయితే ఉంటుంది. కంపేర్ టు మనకి ఎనీ అదర్ ల్యాప్టాప్, వేరే ల్యాప్టాప్స్ మనం చూసినట్లయితే మనకి వాటి యొక్క వెయిట్ అనేది ఓవర్ 2 kgs అయితే ఉంటుంది. ఈ బడ్జెట్లో ఎస్పెషల్గా అంత స్లిమ్గా అయితే ఉండదు. ఇది మనకి 1.5 kg ఉంటుంది. సో అది కూడా ఒక మంచిది. క్యారీ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. మీకు ఇన్బిల్డ్గా మీకు Office 365 ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో మీరు ఒకవేళ ఏమైనా ఆఫీస్ టాస్క్లు, MS ఆఫీస్ లాంటివి వాడాలనుకుంటే మాత్రం మీరు సపరేట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో కాకపోతే ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అన్న, ఈ ఎవిటా ల్యాప్టాప్స్ కొనొచ్చని. సో నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ని ఒక ఇద్దరిని అయితే అడిగాను. సో వాళ్ళకి యాజ్ ఆఫ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మీకు ఆన్సైట్ వారంటీ అయితే ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ ల్యాప్టాప్స్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళు ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేస్తూ ఉంటారు. సో అన్ని ఏరియాలో అలా ఉండదు. కొన్ని ఏరియాలో మీకు డైరెక్ట్గా మీరే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ పరంగా చూసినట్లయితే ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తాను. సో మీకు ఇప్పుడు నేను చెప్పే 30,000 ల్యాప్టాప్ కంటే కూడా మీకు ఇది బెటర్ ల్యాప్టాప్ అయితే అవుతుంది. బట్ బ్రాండ్ వాల్యూ అనేది ఇక్కడ మ్యాటర్ వస్తుంది అనమాట. ఒకవేళ మీకు బ్రాండ్ వాల్యూ మ్యాటర్ కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ బడ్జెట్ 30,000 అయినా సరే మీరు ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. ఇంకా 33,000 వరకు వెళ్తే మాత్రం మీకు వీలైతే వేరే ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. అవి అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓవరాల్గా మీకు ఇది ఏదైతే ఉందో ఈ ల్యాప్టాప్ అనేది బెస్ట్ అని చెప్తున్నారు. సో వీళ్ళు క్లెయిమ్ చేసే బ్యాటరీ బ్యాకప్ కనుక మనం చూసినట్లయితే వీళ్ళు 8 hours అని చెప్తున్నారు. మనకి 8 hours అయితే రాదు, నార్మల్గా మనకి తెలిసిందే. సో ల్యాప్టాప్స్ వాళ్ళు క్లెయిమ్ చేసిన దాంట్లో ఆఫ్ వస్తుంది లేదా 60% వస్తుంది. ఇంచుమించు మీకు 4 to 5 hours అయితే వస్తుంది. ఆ తర్వాత కంపల్సరీ మీరు ఛార్జ్ అయితే చేసుకోవాలి. సెకండ్ ల్యాప్టాప్ కనుక మనం చూసినట్లయితే ఒకవేళ మీ బడ్జెట్ అనేది 27,000 మధ్యలో ఉన్నట్లయితే, అంటే 27,000 to 28,000 మధ్యలో కనుక మీ బడ్జెట్ ఉన్నట్లయితే మాత్రం ఇక్కడ మీకు Dell Inspiron 3595 అయితే వస్తుంది అనమాట. సో ఈ ల్యాప్టాప్ని అయితే మీరు ఒకసారి అయితే చూడొచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఏమన్నా ర్యామ్ లాంటి ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఫీచర్ ప్రూఫ్గా తీసుకోవాలి, బ్రాండ్ వాల్యూ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు ఈ ల్యాప్టాప్కి అయితే వెళ్ళచ్చు. ఇది వచ్చేసి మనకి 7th generation AMD A6 ప్రాసెసర్తో వస్తుంది. గ్రాఫిక్స్ మనం చూసినట్లయితే Radeon R4 గ్రాఫిక్స్తో వస్తుంది అనమాట. సో 4GB ర్యామ్తో వస్తుంది, 1TB హార్డ్ డిస్క్తో వస్తుంది. ఎటువంటి సాలిడ్ స్టేట్ డ్రైవ్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ మీకు SSDs అయితే మీకు ఏదైతే మీకు ఎవిటా ఉందో ఎవిటా మించి వేరే ఏ బ్రాండ్స్లో అయితే మీకు ఈ బడ్జెట్లో అయితే SSDలు అయితే దొరకవు. అండ్ 15.6-inch HD డిస్ప్లే వస్తుంది. Full HD డిస్ప్లే కూడా ఈ బడ్జెట్లో మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. ఏదైతే వెల్ నోన్ బ్రాండ్స్ ఉన్నాయో, HP, డెల్ ఇట్లాంటి ఏ బ్రాండ్స్ అయినా సరే మనకి Full HD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయవు. 15.6-inch పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది. కాకపోతే మీకు HD డిస్ప్లేతో వస్తుంది, Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది, MS ఆఫీస్ ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది. వీళ్ళు చేసే బ్యాటరీ బ్యాకప్ క్లెయిమ్ చేసేది కనుక మనం చూసినట్లయితే 8 hours అయితే క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా
సో మనకు తెలిసిందే 4 to 5 hours అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఈజీగా అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి 8 GB 12 GB ఎంతైనా సరే మీ ఇష్టం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు, మీకు ఎక్స్టెండెడ్ ర్యామ్ స్లాట్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఓకే ఓకే ల్యాప్టాప్ అని చెప్పొచ్చు మీకు ఆ బడ్జెట్లో మీరు ఒకవేళ బ్రాండెడ్ నుంచి తీసుకోవాలనుకుంటే, లేదన్నా బ్రాండ్ వాల్యూ పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం ఇప్పటికీ స్టిల్ ఇక్కడ నేను చెప్తాను మీరు ఏదైతే ఎవిటా ల్యాప్టాప్ ఉందో ఆ ల్యాప్టాప్కి అయితే వెళ్ళొచ్చు. ఇక థర్డ్ ల్యాప్టాప్ కనుక మనం చూసినట్లయితే హెచ్పీ నుంచి అనమాట, హెచ్పీ 15 సిరీస్ అనమాట. సో మీకు మోడల్ నెంబర్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి లింక్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే సిమిలర్గా కొంచెం ఇంచుమించి మనకి ఏదైతే నేను ఫస్ట్ చెప్పిన ఎవిటా ల్యాప్టాప్ ఉందో దానికి దగ్గర దగ్గరగా ఉంటుంది. బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అయితే మనకి ఇంకా అదే ల్యాప్టాప్ బెటర్ ఏదో ఉంటుంది. ఒకసారి మీకు బ్రీఫ్గా స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను, ఆ తర్వాత మీరు ఓవరాల్ ఈ మూడు ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడతాను. ఇది వచ్చి ఇది కూడా మనకి వచ్చేసి AMD రైజన్ 3 3200U ప్రాసెసర్ తోటే వస్తుంది. గ్రాఫిక్స్ కూడా మనకి Vega 3 గ్రాఫిక్స్ తోటే వస్తుంది. సో ప్రాసెసర్ యొక్క క్లాక్ స్పీడ్ కనుక మనం చూసినట్టయితే 2.6 GHz అయితే వస్తుంది నేటివ్గా. ఒకవేళ మీరు ఫ్యూచర్లో క్లాక్ స్పీడ్ అనేది ఓవర్ క్లాక్ చేసుకోవాలనుకుంటే మాత్రం అప్ టు మీరు 3.5 GHz వరకు అయితే క్లాక్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్ అయితే. కలనే మనకి 4 GB ర్యామ్తో వస్తుంది, 1 TB హార్డ్ డిస్క్తో వస్తుంది, ఎటువంటి SSD అయితే మనకి చూడడానికి అయితే ఉండదు. అండ్ 15.6 inch HD డిస్ప్లేతో వస్తుంది, నేను కింద ఆల్రెడీ చెప్పినట్లుగా ఓన్లీ HD డిస్ప్లేసే మనకి ఈ బడ్జెట్లో వస్తాయి కాబట్టి డిస్ప్లే పెద్దగా ఉంటుంది, HD డిస్ప్లేతో వస్తుంది, అది ఒకటైతే నోటీస్ చేయండి. MS ఆఫీస్ అనేది మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది అండ్ విండోస్ 10 అనేది మనకి లైఫ్ టైమ్ లైసెన్స్ తోటి అయితే వస్తూ ఉందన్నమాట. సో మీరు ఎటువంటి వేరే OS కోసం పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ నేను చెప్పిన మూడు ల్యాప్టాప్స్ కూడా మీకు MS ఆఫీస్తో వస్తుంటాయి అండ్ అలానే మీకు విండోస్ 10తో లైసెన్స్తో వస్తుంటాయి అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీరు ఆఫీస్ వర్క్స్ MS ఆఫీస్ చేయాలనుకుంటే మాత్రం. అండ్ ఇక్కడ వీళ్ళు ఇంట్రెస్టింగ్ వీళ్ళు బ్యాటరీ బ్యాకప్ క్లైమ్ చేసేది కనుక మనం చూసినట్లయితే వీళ్ళు 13 hours అయితే క్లైమ్ చేస్తున్నారు. సో 13 hours ఆఫ్ ఆఫ్ తీ వచ్చినా సరే మనకి ఈజీగా 7 hours వరకు అయితే వస్తుంది. సో ఒకవేళ 7 hours కనుక మనకి ఈ ల్యాప్టాప్ కనుక బ్యాటరీ బ్యాకప్ వస్తే మాత్రం మంచి డీల్ అని చెప్పుకోవాలి. సో బ్యాటరీ బ్యాకప్ అనేది బాగుంది, మీకు ప్రాసెసర్ బాగుంటుంది 30,000లో, బెస్ట్ వెల్ నోన్ బ్రాండ్, సర్వీస్ బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా 30,000 మీ బడ్జెట్ అయితే మాత్రం దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇక ఓవరాల్గా నేను వర్డిక్ చెప్పు అంటే ఒకవేళ మీకు 25,000 స్ట్రిక్ట్గా ఉన్నాయనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని మీరు ఎవిటా ల్యాప్టాప్ నేను ఏదైతే చెప్పిన పూరా సిరీస్లో ఆ ల్యాప్టాప్ అయితే తీసుకోండి. లేదు అన్న నా దగ్గర 30,000 ఉన్నాయి 30,000 వరకు పెట్టగలుగుతాను అనుకుంటే ఇక్కడ కూడా మీకు మల్టీ ఆప్షన్, 30,000 పెట్టగలిగితే డైరెక్ట్గా నేను HP తీసుకోమని చెప్పను. మీకు బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్, సర్వీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడికి వెళ్ళినా సరే సర్వీస్ సెంటర్స్ ఉండాలి, బ్రాండ్ వాల్యూ అనేది మోర్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు HP 15 సిరీస్ నేను ఏదైతే చెప్పిందో ఆ ల్యాప్టాప్ అయితే తీసుకోండి. అదర్వైజ్ మీకు బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్ కాదు, బెటర్ స్పెసిఫికేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఏదైతే ఫస్ట్ ల్యాప్టాప్ చెప్పానో ఎవిటా ల్యాప్టాప్ అప్పటికి కూడా మీరు అదే అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక డెల్ ఇన్స్పిరన్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ 27,000 అనుకుంటే మాత్రం మీకు వెల్ నోన్ బ్రాండ్ నుంచి ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే అది కూడా మీరు బేసిక్ టాస్క్లు అంటే ఆఫీస్లో MS ఆఫీస్ ఆడుతుంటారు, బేసిక్ అప్లికేషన్స్ ఆడుతుంటారు, హెవీ టాస్క్లు ఆర్డర్ అనుకుంటే మాత్రం మీరు దానికైతే వెళ్ళొచ్చు. అదర్వైజ్ మీరు కొంచెం బెటర్ స్పెసిఫికేషన్ కావాలంటే ఇందాక యాజ్ యూజువల్గా చెప్పినట్టు మీరు ఎవిటా ల్యాప్టాప్కి అయితే వెళ్ళొచ్చు. సో చాలామంది కూడా ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తున్నాం అని అయితే చెప్తున్నారు ఎవిటా ల్యాప్టాప్ వల్ల కొంతమంది, బట్ మా ఫ్రెండ్స్ దగ్గర అయితే నేను అదైతే చూడలేదు. బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే నేను వాళ్ళని పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు అన్న సర్వీస్ ఇబ్బంది అవుతుంది నువ్వు దాన్ని సజెస్ట్ చేయకు అంటున్నారు. సర్వీస్ ఇబ్బంది అంటే సింపుల్గా ఇప్పుడు మనం ఏదైనా సరే మన టీవీలు కూడా కొన్ని కొత్తగా వచ్చిన బ్రాండ్స్ అనేవి ఆన్ సైట్ వారంటీ వస్తున్నాయి, అవేవి కూడా మనకి సర్వీస్ సెంటర్స్ ఉండవు. ఈవెన్ మనం VUTV తీసుకున్నా ఏది తీసుకున్నా సరే, సో ఆన్ సైట్ వారంటీ వచ్చినప్పుడు వారంటీ ఇచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని అయితే మీ నోటీస్కి అయితే తీసుకొస్తాను ఖచ్చితంగా, అందులో అయితే డౌట్ లేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అసలు ఎవిటా ల్యాప్టాప్ సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటనే దాని యొక్క సర్వీస్ రివ్యూ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓవరాల్గా సర్వీస్ ఒక్కటే ప్రాబ్లం తప్పితే అదర్వైజ్ మీకు బెస్ట్ ల్యాప్టాప్ అయితే ఎవిటా ల్యాప్టాప్ అయితే అవుతుంది. అవుట్ ఆఫ్ 3లో బెస్ట్ బెటర్ బ్రాండ్లో కనుక మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ రెండింటిని అయితే మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఎనీవే ఈ వీడియో చూసాక మీకు ఒక క్లియర్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అడగండి. సో మీకు అక్కడైతే ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన మూడు ల్యాప్టాప్లు కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఆ మోడల్ నెంబర్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి, అందుకని అయితే నేను చెప్పట్లేదు DB016 ఏదో ఉంటుంది, దానికన్నా బెటర్ ప్రొవైడ్ చేయడం బెటర్ అనేది అయితే నా ఒపీనియన్ అనిపించింది. ఎనీవే ఈ వీడియో నచ్చితే వన్స్ అగైన్ చెప్తున్నాను, ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ మొబైల్కి అయితే వస్తాయి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.